ఇదొక ఛాలెంజ్ టైప్. అంటే అన్ని ఫీల్డ్స్ లో మనము ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ ని చూసాం. మోస్ట్ ప్రాబబ్లీ చెప్పాలంటే ఫిజికలీ ఛాలెంజ్ అంటేనే డిగ్రీ గ్రాడ్యుయేషన్ అవ్వగాని గవర్నమెంట్ జాబ్స్ కోసం సర్చ్ చేయడం ఇది చూసాం. ప్రైవేట్ సెక్టార్స్ లో కానీ ఎస్పెషల్లీ మీడియాలో యాంకరింగ్ కి కానీ షూటింగ్ కి కానీ వాయిస్ ఓవరింగ్ కి కానీ న్యూస్ రీడింగ్ కి కానీ ఎనీవేర్ యూ కెన్ సీ ఎనీవేర్ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ అనే వాళ్ళు లేరు. నేను ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, లెన్స్ ఇంగ్లీష్ ఉంది, లెన్స్ హిందీ ఉంది, తెలుగు ఉంది, బట్ స్టిల్ మీడియా ఫీల్డ్ లో నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. ఐ కుడ్ నాట్ గెట్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ ది అవుట్ఫిట్. వేర్ యాజ్ విజిబిలిటీ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ సీ అవర్ సెల్ఫ్స్ ఇన్ అ డిఫరెంట్. అంటే వాళ్ళలో కూడా అందము ఉంది, ఆకారం ఉంది, వాళ్ళలో ఆ టాలెంట్ ఉంది, ఛాలెంజ్ చేసే క్యాపబిలిటీ ఉంది, ఎవ్రీథింగ్ దే ఆర్ హ్యావింగ్, కానీ ప్రెజెంటేషన్ మైట్ బీ అ డిఫరెంట్లీ. అందుకనే డిఫరెంట్లీ ప్రజెంట్ చేసే ఈ కాంటెస్టే డిసబిలిటీ. దీంట్లో ఎవరైనా సరే, ఏ చిన్న డిసబిలిటీతో ఉన్న వాళ్ళైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ కెరియర్ డెవలప్ అవ్వడానికి యాజ్ వెల్ యాజ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి ఎన్నో రకాలుగా ఈ కాంటెస్ట్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, వాళ్ళ కెరియర్ డెవలప్ చేస్తుంది అనే హోప్స్ నాకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎవరీ. గాయత్రి గుప్తా అండ్ ఐ విష్ వసుంధరా ఆల్ ది బెస్ట్. వసుంధరా, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. మిస్ అబిలిటీ పీజ్ అండ్ బ్యూటీ కాంటెస్ట్ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్, అండ్ చాలా మంది డిజబుల్డ్ అమ్మాయిలకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ నేను ఉన్నానని చెప్పి చాలా సపోర్ట్ ఇస్తూ షీస్ డూయింగ్ ఇట్ రియలీ రియలీ వండర్ఫుల్ థింగ్. ఐ విష్ యూఆర్ ఆల్ ది బెస్ట్. రేపు అంటే December 3rd రోజు వరల్డ్ డిజబిలిటీ డే, సో దానికి సందర్భంగా ఒక అవేర్నెస్ పెంచుతూ కాన్ఫిడెన్స్